మిత్రులు సత్యవతి రాథోడ్ గారు దయాకర్ రావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ అంటే మా జిల్లా మంత్రులు గారు సార్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ అదే విధంగా పట్టణీకరణ పెరుగుతా ఉంది ఖర్చులు కూడా పెరుగుతా ఉన్నాయి బడ్జెట్ కూడా ప్రకటిస్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం సార్ వర్షాలు పడ్డ ప్రతి సందర్భంలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక అక్కడక్కడ ఉన్నటువంటి మురికి గుంటలతోటి కూడా మరి పట్టణాలన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం కాబట్టి వాటికి ఒక శాస్త్రమైనటువంటి పరిష్కారం చూడాలని మరి మున్సిపల్ శాఖ మాత్రలను మంత్రి గారిని కోరుతూ అదే విధంగా ఈ మా ములుగులో కల్పినటువంటి బండార్పల్లి గాని జాంత్రవపల్లి గాని ఇవి రెండు కూడా గ్రామీణ ప్రాంతాలు సార్ అక్కడ కూడా సైడ్ డ్రైన్స్ గాని అదే విధంగా మరి ఇంటర్నల్ రోడ్స్ గాని ఈ టౌన్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సార్ అదే విధంగా స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా జిల్లాది ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్ అయితే కలెక్టరేట్ నిర్మాణం ఇంకా కాలేదు సార్ కొంచెం సీఎం గారు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా యంత్రాంగానికి ఆదేశించి త్వరలో కలెక్టరేట్ నిర్మాణము అదే విధంగా విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయం కూడా అందుబాటులో లేదు సార్ అదే విధంగా మరొకసారి నేను అడుగుతా ఉన్నా 2014 నుంచి కూడా మా మల్లంపల్లి ప్రాంత ప్రజలు మండలం కావాలని పోరాడుతున్నారు సార్ దయచేసి ఆ మండలాన్ని కూడా ప్రకటించాలని కోరుతూ అదే విధంగా ఏటూ నాగారం చుట్టుపక్కల పెద్ద ఏజెన్సీ ప్రాంతం సార్ 6 మండలాలతో కూడుకున్నటువంటి ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా కూడా ప్రకటించాలని మరి మా మంత్రి గారి ద్వారా సీఎం గారి ద్వారా ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాం సార్ బస్ స్టేషన్ కూడా ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ సార్ ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ ములుగు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ సార్ బస్ స్టేషన్ లేదు సార్ దయచేసి బస్ స్టేషన్ నిర్మాణం కూడా చేయాలని కోరుకుంటా ఉన్నా సార్ ముఖ్యంగా ఒకటి సార్ ఈ ఉపాధి హామీ చట్టం అనేది కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా వర్తింప చేసే విధంగా ఎందుకంటే పట్టణాలలో మరి పేదరికంతో పస్తులు ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా పని కల్పించాల్సిన అవసరం ఉంది సార్ కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచిస్తే బాగుంటుందని సూచనలు చేస్తూ విఆర్ఏల సమస్యలు మినిస్టర్ గారు అధ్యక్ష నేను కేవలం థ్యాంక్స్ మాత్రమే చెప్తా సార్ నేను డిమాండ్ లేని చెప్పా ఎందుకంటే సబ్జెక్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి దానికే కన్ఫైన్ అయ్యి నేను మాట్లాడతా నా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాతన్పల్లి మున్సిపాలిటీ అధ్యక్ష దాంట్లో రామకృష్ణాపూరే పెద్ద పట్టణం వాస్తవానికి రామ